జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ బైపాస్ రోడ్లో గల పిఎంఆర్ గ్రాండ్ హోటల్లో జగిత్యాల ఫుడ్ సేఫ్టీ అధికారి అనుష తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు హోటల్లో కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ను తనిఖీలు చేశామని, తనిఖీల్లో భాగంగా స్టోర్ రూమ్లో పురుగులు పట్టిన బియ్యం, నువ్వులు, పప్పులు మొదలగు సామాగ్రిని గుర్తించామని తెలిపారు. ఎక్స్పైర్ అయిన ఫుడ్ రా మెటీరియల్స్ హోటల్లో వాడుతున్నట్లు గుర్తించామని, హోటల్పై కోర్టులో కేసు నడుస్తుందని అనుష తెలిపారు. స్టోర్ రూమ్, కిచెన్ను సీజ్ చేసి హోటల్పై కేసు నమోదు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష తెలిపారు. ఎవరైనా కల్తీ సరుకులు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక కోర్టు కేసు ఉంది ఈ రెస్టారెంట్ మీద, కోర్టు కేసు ఆల్రెడీ ఉంది. తర్వాత నిన్న ఒక కస్టమర్ వస్తారు కదా, ఆయన కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మేము వచ్చి ఇస్తే మొత్తం కంప్లీట్గా చూడండి. ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి, దాదాపు 2021 ఇయర్ నుండి కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత నువ్వులు అన్ని పురుగులు పట్టి ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్. తర్వాత ఈ అత్తరు చల్లుతారు కదండి రోజ్ వాటర్, అది మాత్రం నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఉన్నా కూడా వాడుతున్నారు, బిర్యానీ మీద వేస్తున్నారు. సో అవన్నీ మేము సీజ్ చేసాము. తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ ఇది మాత్రం నెక్స్ట్ కస్టమర్స్కి వెళ్ళకుండా ప్రస్తుతం ఇది సీల్ చేస్తున్నాం. నేను అనుష అండి, సేఫ్టీ ఆఫీసర్ జగిత్యాల. ఇప్పుడు అవుతుంది, రేపు డిసిషన్ వస్తుంది. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ ఇంకా పబ్లిక్ రాకుండా అయితే సీల్ వేసేస్తున్నాం. హోటల్ కూడా సీజ్ చేస్తున్నాం. హోటల్ కూడా మొత్తం సీజ్ చేస్తున్నాం. ఎవరు